అధికారుల కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, గ్రామాల్లో రౌడీ షీటర్లను దించి విలువైన ఖనిజాన్ని కొల్లగొడుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కన్వీనర్ డీపీ పోలయ్య ఆరోపించారు. నెల్లూరు జిల్లా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న భూముల్లో యంత్రాల సాయంతో రాయిని వెలికి తీశారని, అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం గమనార్హమన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే ధర్నాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చి 4.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందిస్తానని గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజలు కావళ్ళు అరిగేలా తిరుగుతున్నప్పటికీ అధికారుల చుట్టూ ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇవాళ ప్రజలే విసికి వేసారి ఇవాళ దూరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ మొత్తం సైదాపురం ప్రాంతంలో మనం కొన్ని విషయాలని ఇవాళ మైనింగ్ని చూసుకుంటే, ఈ ప్రాంతంలో గతంలో మైనింగ్ సంబంధించినటువంటి మైనింగ్ యాజమాన్యం కోట్ల రూపాయలు వెచ్చిచ్చి ఇవాళ మైనింగ్ లీజులు పొందున్నారు. ప్రభుత్వానికి రాయల్టీ కట్టి దర్జాగా ఇవాళ ర్యాలీ కట్టి ఇవాళ లోన్లు తీసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెత్తందారులు సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులు కొమ్ము కాస్తూ, ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా ఇవాళ వాళ్ళు కొమ్ము కాస్తూ కోట్ల విలువ చేసి ఖనిజ సముద్రం మొత్తం అక్రమ మార్గాన్ని ఇవాళ అధికారుల కనసైకిల్లో పోతూ ఉంటే, అధికారులు ఇవాళ ప్రశ్నించాల్సింది పోయి, వాటిని నిలదీయాల్సింది పోయి, వాటి మీద యాక్షన్ తీసుకుని కేసులు పెట్టాల్సింది పోయి, ఇవాళ మొత్తం కూడా ముడుపులకి ఇవాళ తలగ్గి ఇవాళ కోట్ల సంపద ఇవాళ తరలిపోతూ ఉంది. తెల్లరాయి పేరుతో ఈ ప్రాంతంలో సైదాపురం మండలంలో ఇవాళ మైనింగ్ జరుగుతుంటే పట్టపగలే మొత్తం కూడా ప్రతి గ్రామంలో ఇవాళ అటాచ్లు దిగి ఉన్నాయి. పాత రౌడీ షేట్లు దించున్నారు. ఆ రౌడీ షేట్ల ద్వారా ఇవాళ మొత్తం కూడా మత్తులు ఇవాళ గ్రామాలలో విరుచుపడి ఇవాళ ప్రభుత్వ భూములు, పట్టా భూములు, అసైన్డ్ భూములు తేడా లేకుండా మొత్తం కూడా ఇవాళ కోట్లు కొలగొట్టా ఉన్నారు. ఈ కోట్లు కొలగొట్టడానికి దాంట్లో అధికారుల పాత్ర ఉందని చెప్పిన ఇవాళ రైతుల సంఘం మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇక్కడ పోలీసు కానీ, ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం కానీ, లేదా పారిశ్ర అధికారులు కానీ, మీకు ముడుపులు దాంట్లో మీ వాటా లేకపోతే, లేదా మీకు దాంట్లో ముడుపులు అందకపోతే, ఇవాళ యథేచ్ఛగా ఇవాళ మొత్తం రోడ్ల మీద మొత్తం రోడ్లు ఛిద్రం చేస్తూ, రోడ్లు ధ్వంసం చేస్తూ ఇవాళ అధిక రోడ్లు పోతూ ఉంటే, రాజమార్గాన్ని పోతూ ఉంటే ఇవాళ ప్రభుత్వ పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మీరు మౌనం వహిస్తారంటే దేనికి నిదర్శనం అని చెప్పి ఇవాళ రైతు సంఘం మేము ఇలా ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రయత్నం ఇవాళ ముందుకు వస్తూ ఉంది. గ్రామాల వారికి మొత్తం కూడా ఇవాళ ఉన్నటువంటి సంపద మొత్తం కొలగొడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి రాయల్టీ కట్టలేదు. ఇది జగనన్న రాయల్టీ అని పెడుతున్నాం మేము. ఇవాళ మొత్తం కూడా చూస్తే పోతేడు దూరంలో 2 రోజుల నుంచి ఇక్కడ గద్దెల కిందపై ఈ ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుగుతూ ఉంది అక్రమంగా. అక్కడ చూసి శిథిలయ కోణలు జరుగుతూ ఉంది. తలుపులు, పెరగలపాడు, గిద్దలూరు, తిబుడుపల్లి, అదేవిధంగా తురుమెళ్ళ, అదేవిధంగా ఇవాళ పక్క అనేక గ్రామాల్లో ఇవాళ అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది. మరి ఈ మైనింగ్ జరుగుతూ ఒకవైపున టీడీపీ వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళ మీద కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఒకరిని దుంపోసుకున్నారు. ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూటుగా ఇవాళ ప్రశ్నిస్తూ అధికారులు ఉండదు. మీరు ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా మీ కనసాగలో ఉన్నారు. ఇవాళ తెలుగుదేశంలో అక్రమ పార్టీలు, అక్రమ మైనింగ్ ఇవాళ కొనసాగుతుంది. వాళ్ళు వాళ్ళే మొత్తం ఈ మండలాల మొత్తం సాధిస్తారని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇవాళ చెప్తా ఉన్నారు. మీ చేతిలో ఉన్నప్పుడు పోలీసు, రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్ మొత్తం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు? అసలు మీ యొక్క అలసత్వం ఏంది? మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే ఇవాళ మీ ప్రాప్త పాత్ర ఉన్నట్టు కదా, మీరు కలిసి పనిచేసినట్టు కదా. ఇవాళ మీరు ప్రభుత్వ అధికారులను మిమ్మల్ని శాసించి ఇవాళ మొత్తం కూడా రోడ్లు పోతున్నాయంటే దీంట్లో మీ భాగస్వామ్యం లేదా అని చెప్పి ఇవాళ రైతు సంఘంగా మేము మాట్లాడుతున్నాం. ఇవాళ తలుపులో మైనింగ్ సంబంధించిన లీజులు పోయినటువంటి, మైనింగ్ లీజులు రద్దైనటువంటి జయలక్ష్మి మైన కావచ్చు, లేదా పద్మావతి కావచ్చు, కలిసేడు కావచ్చు, ఇవాళ రాఘవేంద్ర మైన కావచ్చు, ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు తిరుగుబాటు చేసేటప్పుడు ప్రజల యొక్క మనోభావాలను గమనించి ఇవాళ వాటి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. మరి తీసుకోలేదంటే దీంట్లో మీ పాత్ర ఏంది? అందుకని ఇవాళ మేము రైతుల సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. మీ ప్రమేయం లేకుండా అధికారులు మీరు స్పందించాలి. వాళ్ళ మీద అక్రమ మైనింగ్ చేసినటువంటి అధికార పార్టీ నాయకులు కానీ, లేదా అక్రమ తెలిసినటువంటి మైనింగ్ మాఫియా మీద కానీ మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేదంటే దశ వారిగా ఆందోళన కార్యక్రమం రైతుల సంఘంగా మేము దీని మీద తీసుకుంటామని చెప్పని ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం.